ఈ దేశ స్వాతంత్రం కోసం ఆ రోజు నారే తక్బీర్ అల్లాహు అక్బర్ అని చెప్పి దాదాపు 1,60,000 మంది ముస్లిం యోధులు ముస్లిం ఆలింలు ముస్లిం ముఫ్తీలు ప్రాణత్యాగం చేశారు. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి దాని తర్వాత 1947 నుంచి ఈరోజు దాకా దాదాపు 72 సంవత్సరాలు మా మీద ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాదులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి సావర్కర్ యొక్క అజెండాను తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్న బడుగు బలహీన దళిత క్రైస్తవులను ముస్లింలతో పాటు వాళ్ళ బానిసల్లాగా చేసుకోవాలని కుట్ర చేస్తున్నా కానీ దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం దేశాన్ని మా పూర్వీకులు తమ రక్తాన్ని చిందించి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. ఈ దేశంలో మీరు ఎన్ఆర్సి క్యాబ్ ఎన్పిఆర్ చట్టాలు తీసుకొని వచ్చి ఈ దేశంలో నుంచి మమ్మల్ని తరిమేస్తామంటే మేము 100,000 మంది బయటికి వస్తే 1,00,000,000 హిందువులు నీ ముఖం మీద ఉమ్ముతున్నారు. దాన్నైనా చూసి సిగ్గు తెచ్చుకో మోడీ, నువ్వు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నావు, నువ్వు సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు బీజేపీ కా సాత్ ఆర్ఎస్ఎస్ కా వికాస్ చేస్తున్నావు. నువ్వు ఒక పెద్ద మతోన్మాది మోడీ, నువ్వు ఒక పెద్ద మతోన్మాది మోడీ. ఈరోజు భారతదేశంలో నువ్వు తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా మేమందరం పోరాటం చేస్తుంటే మా తోడు 200,000 మంది హిందూ సోదరులు వస్తున్నారంటే అది హిందూ సోదరుల గొప్పతనం. ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాది. నువ్వు రాముడి పేరు చెప్పి రావణాసురుడికి పూజ చేసేవాడివి కాబట్టి నువ్వు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటున్నావు. మహాత్మా గాంధీకి చంపిన గాడ్సేకి మందిరం కట్టి నువ్వు పూజ చేసేవాడివి.